తెలంగాణ రాజకీయాల్లో పులి కలకలం సీఎం కేసీఆర్ ను టైగర్ తో పోల్చారు మంత్రి కేటీఆర్ ఆయన చేసిన వ్యాఖ్యలకు కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు వారేమన్నారో చూద్దాం మీరేమనుకుంటున్నారో తెలుసు మరి కాంగ్రెస్ వాడు చెప్పవట్టే కదా బీజేపీ వాడు కూడా నరకవట్టే కదా మరి ఇంకా కేసీఆర్ చెప్పకపోయే ఏం సంగతి అని ఊళ్ళలో ఎదురు చూస్తారు మాకు తెలుసు కేసీఆర్ సార్ మొత్తం లెక్క పత్రం రాసుకుంటాండు రేపో మాపో పులి బయటికి వస్తది వచ్చిన తర్వాత ఇయాల ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్ళ తొరలకే పోతాయి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇయాల ఎగిరెగిరి పడుతున్న నక్కలు నీలుగుతున్న నక్కలు మూలుగుతున్న తోడేళ్ళు అన్ని మళ్ళ తొరలకే పోతాయి భయం లేదు పులి అంట మరి కేసీఆర్ పులి అయితే మరి మీవేంటి ఇంత గట్టిగా ఉన్నోళ్ళు మీవేంటి మరి మీవేంటి మరి మీవు ఆయనే పులంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి డబల్ పులి అయితే మేము అందుకనే ఇలాంటి మాట్లాడొద్దు ఇంకా 40 50 రోజుల్లో ఎన్నికల్లో తేల్చుకుందాం తప్పకుండా 70 75 స్థానాల్లో ఇవాళ మీరిద్దరు బాగుపడదు ఎలక్ట్రెడ్ ఏ విధంగా మాట్లాడుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నరమాంసానికి అలవాటు పడ్డ కుటుంబం వాళ్ళు దోపిడీ పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన కుటుంబం అందుకే పులితో పోల్చుకుంటుండ్రు పులి చచ్చిపోయిన శవం వా అని కూడా వదలకుంటే తింటుంది మీకు తెలుసు కదా సింహం అయితేనేమో ఫ్రెష్గా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వేటాడి భోంచేస్తుంది మిగిలింది వదిలేస్తుంది మళ్ళీ వెనక్కి చూడదు పులి మాత్రము దొరికిందా అని దాచిపెట్టుకొని పాసిపోయే వరకు మొత్తం తినే విధానం పులిది కరెక్ట్గా చెప్పిడు పులితో పోల్చి ఆయన అట్లాంటోడే దోపిడీ సొమ్మంత ప్రగతి భవన్లో పెట్టుకొని కుళ్ళిపోయినా కూడా దాన్ని తినే ప్రయత్నం చేస్తారు కాబట్టి రెండు మూడవది మనిషి కాదు ఆయన జంతువు అని తండ్రి గురించి గొప్పగా చెప్పినందుకు కొడుకును అభినందిస్తున్నాను